కడప జిల్లా సిద్ధవటం మండలంలో వెలసిన మందగిరి శనీశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. కడప, ఒంటిమిట్ట, నందులూరు తదితర ప్రాంతాల నుండి శనీశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి 9 రకాల నువ్వుల నూనెను స్వామి మూలా విరాట్ పైన వేసి ఆలయ అర్చకుల చేత ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. శనిగ్రహ, కుజదోషం, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి శనివారం గుడి చుట్టూ తిరిగి స్వామివారి దర్శనం చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధవటం సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన భక్తులు కొన్ని సమస్యలతో వస్తారని, అన్ని తొలగిపోతాయని భక్తుల నమ్మకమని మీడియా పరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారి వెంకట సుబ్బయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చెప్పండి సార్. ఈరోజు శని త్రయోదశి, మరలా 28వ తేదీ కూడా ఉంది. ఒక్కొక్కసారి సంవత్సరంలో 2 మాటలు కానీ 4 మాటలు కానీ వస్తుంది. ఒక్కొక్క సంవత్సరంలో రాకుండా కూడా పోవచ్చు. శనివారం నాడు త్రయోదశి వచ్చిందంటే అది చాలా పవిత్రమైనటువంటి దినముగా హిందువులందరూ కూడా భావిస్తారు. తర్వాత కష్టాలు అనేటటువంటి అన్ని మతాలకు అందరికీ కూడా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ ఉంటుంది. అవన్నీ పోవాలంటే శనీశ్వర స్వామిని ప్రార్థించినట్లయితే ఈ శని త్రయోదశి రోజు ప్రత్యేకంగా హిందువులు ముస్లింలు అని కాకుండా అందరూ కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. వాళ్లకు వాళ్ళకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతున్నాయి అని కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి దినము. ఇంకొకసారి రాకుండా కూడా పోవచ్చు. ఇదే తొలిసారి ఇక్కడ ఈ సంవత్సరము ఈ శుభకృత్నామ సంవత్సరంలో మొట్టమొదటి యొక్క వైశాఖ మాసంలో వచ్చినటువంటి త్రయోదశి. ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఇది ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూర్చేటటువంటిది. ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే.